హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సండే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మా బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ అండి. స్నో పడుతుంది. ఇక్కడ ఒక ఓల్డ్ లేడీని చూస్తున్నారు కదా, తను మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది. తను డైలీ వచ్చి బర్డ్స్ కోసము, ఇక్కడ ఉండే పక్షుల కోసము వాటి ఫుడ్ను పెట్టేసి వెళ్తూ ఉంటుంది. తన్ని చూస్తే నాకు ఎంతో హ్యాపీ వేస్తుంది. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది తనలో. మా పిల్లలకు కూడా నేను చూపిస్తాను, అదేవిధంగా మీరు హెల్ప్ చేయాలని చెప్పి. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను మిల్లెట్స్ ఇడ్లీ వేస్తున్నాను. మేము ఎక్కువగా మిల్లెట్స్ యూస్ చేస్తాం కాబట్టి నేను దోశ ఇడ్లీని ఎక్కువగా మిల్లెట్స్తోనే వేస్తాను. దీని రెసిపీ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఒక 2 కప్స్ మనం మిల్లెట్స్ని తీసుకోవాలి. వాటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. అండ్ 1 కప్ వచ్చి నేను మినప్పప్పును తీసుకుంటున్నాను. దాని లోపల 1 టేబుల్ స్పూన్ ఏమంటే మెంతుల్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా వాష్ చేసుకొని 6 అవర్స్ నానబెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు అటుకులను వేసుకొని వాటిని కూడా నానబెట్టుకుంటున్నాను. అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను వీటన్నింటినీ కలిపి నేను మిక్సీలో బాగా గ్రైండ్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, పిండిని ఈ విధంగా మనము రవ్వలా వేసుకోవాలి. మిల్లెట్స్ని మరీ పేస్ట్లా చేయకూడదు. మాకు ఇక్కడ చల్లటి ప్లేస్ కాబట్టి తొందరగా పిండి పొంగదు. దానికోసం అని చెప్పి ఓవెన్ని బాగా వార్మ్ చేసుకొని దాని లోపల పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మనకు పిండి బాగా ఫర్మెంట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీనిలో నేను సాల్ట్ వేస్తున్నాను. ఎటువంటి సోడా కూడా కలపట్లేదు. సోడా వేయవలసిన అవసరం లేదు. ఇడ్లీలు చాలా బాగా వస్తాయి. నా సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు, మీరు ఒకే టైప్ మిల్లెట్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు అని చెప్పి. మాకు ఇక్కడ దొరికేవి ఒకే టైప్ మిల్లెట్స్ అండి. మనకి ఇండియాలో మనకైతే చాలా వెరైటీస్ దొరుకుతాయి, మాకు ఇక్కడ ఇవి ఒక్కటే దొరుకుతున్నాయి. అందుకని నేను ఇవే యూస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ హిస్సే అంటారు మిల్లెట్స్ని. హిస్సేలో 2 టైప్స్ దొరుకుతాయి ఇక్కడ. గెషాల్ట్ హిస్సే అంటే పొట్టుతో ఉన్నది, పొట్టు లేకున్నవి అని 2 టైప్స్ దొరుకుతాయి. నేను పొట్టుతో ఉన్నవి అవే యూస్ చేస్తాను. ఇవి చూడండి, ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. లోపల చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది చూస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మీకు డ్రాయింగ్స్ ఇవి మా పాప వేసింది. ఓన్లీ సాటర్డే సండే వేసిన డ్రాయింగ్సే అండి. మా పాపకి చాలా ఇష్టము డ్రాయింగ్స్ అంటే. అవి కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా పాపకైతే ఎక్కువ టైం తను డ్రాయింగ్లోనే టైం స్పెండ్ చేస్తుంది. టీవీ వేసినా కానీ తను డ్రాయింగ్ చేస్తుంటుంది, కానీ టీవీ చూడదు. ఇక్కడ చూడండి, ఒక చిన్న బాయ్ని కూడా డ్రా చేసింది. తనకు ప్రిన్సెస్ అన్నా కానీ డాల్స్ అన్నా కానీ చాలా ఇష్టము. వాటిని ఆ విధంగా డ్రా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా టేబుల్ చూస్తున్నారు కదా, అన్ని పెన్సిల్స్ అన్నీ వేసుకొని ఉంది ఇక్కడ. ఇది చూడండి, మన ఇండియా ఫ్లాగ్ని కూడా డ్రా చేసింది తను. ఈ విధంగా వేసి గ్లాస్ కంటించుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చి 4 అయిందండి. ఇప్పుడు మేము లంచ్ కూడా చేసేసాము. లంచ్లో నేను పప్పు చేశాను, అది నేను షూట్ చేయలేదు. ఇప్పుడు మేము బయట స్నో పడుతుంది, పిల్లల్ని బయట తీసుకొని వెళ్ళలేము కాబట్టి మా అపార్ట్మెంట్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. పిల్లలకి కొద్దిగా 1-2 అవర్స్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారని చెప్పి, ఇంట్లో బోర్ కొట్టకుండా. నేను మీకు స్విమ్మింగ్ పూల్ కూడా చూపిస్తాను, మా అపార్ట్మెంట్లో ఉన్నది. ఇప్పుడు నేను బయట వెళ్ళి ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను. స్నో పడుతున్న వ్యూ చూడండి. చూడండి, కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి స్నో పడుతూనే ఉంది. ఇటువంటి వెదర్లో మనం పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళలేము. అందుకని ఇక్కడ ఒక మంచి ఫెసిలిటీ ఏమంటే ఈ అపార్ట్మెంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది.
మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలంటే చాలా, సండే వస్తుందంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇదికి వెళ్ళారండి, అంటే అపార్ట్మెంటు మేముండేది గ్రౌండ్ ఫ్లోరే, ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ఇదికి వెళ్ళారంటారు. కెల్లార్ నుంచి బయటికి వెళ్తే ఈ విధంగా డౌన్ స్టోర్కి వెళ్తే ఇక్కడ వచ్చి పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదంతా ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హీటర్స్ కోసము పెట్టున్నారు. ఇది చూడండి, ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఇక్కడ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. డ్రెస్ అవన్నీ మనము చేంజ్ చేసుకోవడం కోసం చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇదే అండి చూడండి స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుందో. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు స్విమ్ చేయడం కోసము, అంటే వాళ్ళకి స్విమ్మింగ్ రాదు, నేర్పిస్తున్నాము అట్లీస్ట్, అంటే కొంచెం టైం స్పెండ్ చేసినా కానీ టైం అవుతుంది కదా వాళ్ళకి, ఇంట్లో బోర్ కొట్టకుండా అని చెప్పి ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటాము. సేమ్ మా అపార్ట్మెంట్లో కూడా ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇండియన్ ఫ్యామిలీ, వాళ్ళు మేము కలిసి వస్తూ ఉంటాము. పిల్లలంతా రెడీ అయిపోయారు స్విమ్ చేయడం కోసము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.